శ్రీ శారదీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశు ఋతు పాల్గొన మాసం కృష్ణపక్షం సప్తమి ఉపరి అష్టమి ఆదివారం మూలా నక్షత్రం ఉపరి పూర్వాసార నక్షత్రం. మరి ఈరోజు రావుకాలం, ఈరోజు సాయంకాలం 4:30 నుంచి ఈరోజు సాయంకాలం 6 వరకు రావుకాలం ఉంటుంది. అలాగే ఈరోజు తిరుమంతకాలం ఈరోజు సాయంకాలం 4:32 నుంచి ఈరోజు సాయంకాలం 5:21 వరకు దుమ్ముత్తకాలం ఉంటుంది. మరి ఈరోజు పూర్వాసార నక్షత్రం, అలాగే ఆదివారం. మరి పూర్వాసార నక్షత్రాధిపతి శుక్రుడు, ఆదివారం అధిపతి ఆదిత్యుడు. మరి శుక్రాదిత్య యోగము, మరి భార్యాభర్తల మధ్య దూరం తగ్గి, అలాగే భార్యాభర్తలిద్దరు కలిసి ఉండటానికి, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి ఈరోజు సాయంకాలం మీ ఇంట్లో ఉన్న లక్ష్మీనారాయణ ముందు ఆవు నీతితో 2 దీపాలు వెలిగించి ఎర్రటి పుష్పాలతో లక్ష్మీనారాయణని పూజించాలి. ఇలా చేసినట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్న దూరం తగ్గి భార్యాభర్తలిద్దరు కూడా కలిసి ఉంటారు, అలాగే భార్యాభర్తలిద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మరి ఇప్పుడు రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి, మేషరాశి వారికి ఈరోజు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. వ్యాపారాలకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. అన్ని వర్గాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో కీలక సమాచారం అందుతుంది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఉదా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆకస్మాత్మిక దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. వ్యాపారమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున స్థానచలనాలు తప్పవు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనుల మధ్యలో నిలిచిపోతాయి. అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమున ఊహించని ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. శుభకార్యములకు ధనవ్యయం చేస్తారు. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున చికాకులు తొలుగుతాయి. ఊరటి చెందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు మందకొందిగా సాగుతాయి. అకస్మాత్తుగా ధనవ్యయం సూచనలు ఉన్నవి. ఇంటా బయట శ్రమ ఎక్కువ ఉంటుంది. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగులకు ఇతరుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. అప్రమత్తంగా కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారమున నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున సమస్యలు అధిగమిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహమున కొన్ని వ్యవహారాల్లో శిరోబాధలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు గృహమున బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో నూతన పోషకాలు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు పనుల్లో కార్యజయం కలుగుతుంది. ఆప్తుల నుంచి సహాయం అందుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారమున ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో చిన్నపాటి సమస్యలు ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఇతరుల నుండి రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుండి సమస్యలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ముఖ్య పనుల్లో అంతరాలు కలుగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి. మన వీడియో మీకు నచ్చినట్లయితే రావిపాటి సాయి పరిశ్రమ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
షేర్ చేయండి, లైక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.